బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం అప్పులకుప్పగా మారిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సరిదిద్దుతూ 6 గ్యారంటీలు అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పర్యటించారు భట్టి విక్రమార్క. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ పక్షాలు చేస్తామని చెప్పాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన నియామకాలు చేస్తామని చెప్పాం. వాటన్నింటినీ ఇప్పటికే పూర్తి చేశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీ వాటన్నింటినీ భర్తీ చేస్తామని కూడా చెప్పాం. మేము వచ్చి కేవలం 3 నెలలు మాత్రమే అవుతా ఉంది. 3 నెలల్లోనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లక్ష్యాలు చేయటమే కాకుండా ఇప్పటికే 25,000 మందికి నిరుద్యోగ యువతయువకులకి ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఇంకా 2,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ పిలుస్తూనే ఉన్నాం. చూస్తుంటారు ఇంక్లూడింగ్ డిఎస్సితో సహా. ఒక పక్కన నిరుద్యోగ యువతి యువకులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు హైదరాబాద్ నగరానికి చేరుకొని 1,00,000 రూపాయలు వెచ్చించి కోచింగ్ తీసుకునేటువంటి పరిస్థితిలో పేద తల్లిదండ్రులు, మధ్యతర కుటుంబాల తల్లిదండ్రులు ఆ భారాన్ని భరించే పరిస్థితులు లేదు. ప్రాంతాల్లోనే కోచింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు తర్ఫీదు పొందడానికి, పరీక్షలు రాయడానికి, పోటీ పరీక్షలు తర్ఫీదు పొందడానికి వ్యవస్థలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గాల్లో డాక్టర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్స్ ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ మేరకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్షాలు చేస్తామని చెప్పాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన నియామకాలు చేస్తామని చెప్పాం.